నేడు హిందూపురానికి బాలకృష్ణ వెళ్లనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే బాలకృష్ణ మకాం వేయనున్నారు. మున్సిపాలిటీ రూరల్ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. నేడు హిందూపురానికి బాలకృష్ణ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య చెప్పండి, నేడు హిందూపురానికి బాలకృష్ణ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది అండ్ 3 రోజుల పాటు కూడా ఆయన సొంత నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ ఈ రోజు మధ్యాహ్నం రానున్నారు. ఆయన దాదాపుగా 3 రోజుల పాటు ఎవరైతే అర్బన్ రూరల్ కార్యకర్తలు ఉన్నారో, టీడీపీ నాయకులు ఉన్నారో, వాళ్ళందరితో కూడా సమావేశమవుతారు. అదే విధంగా కూడా హిందూపురంలో ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా వైసీపీ క్యాండిడేట్లని ప్రకటించింది, ఎంపీని ప్రకటించింది, ఎమ్మెల్యేని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమంలో కూడా ఏ విధంగా దాన్ని ఎన్నికల్ని సమావేశం కావాలి, ఎలా ఎదుర్కొనుకోవాలి, ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వర్క్ డివిజన్ కూడా, అంటే గతంలో కూడా బాలకృష్ణ వచ్చినప్పుడు కూడా ఏదైతే ఎన్నికల అప్పుడు సమావేశాలు నిర్వహించారో అదే విధంగా వర్క్ డివిజన్, అంటే ఎవరు ఏమేం చేయాలి, ఏంటి అన్నది కూడా మాట్లాడుకోవాలన్న విషయాల గురించి ఒక షెడ్యూల్ అనేది తయారు చేశారు. దాదాపుగా 3 రోజుల పాటు ఉండనున్నారు బాలకృష్ణ. ఈ రోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త చెల్లెలు వివాహం ఉంది, ముఖ్యంగా ఆ వివాహానికి హాజరవుతారు ఈ రోజు, రేపు, ఎల్లుండి. ఒక 2 డేస్ అయితే పూర్తిగా ఈ కార్యక్రమాలకే ఆయన సమయాన్ని కేటాయిస్తారు. ముఖ్యంగా ఇప్పటికే అందరికి సమాచారం అందింది, కార్యకర్తలకి, నాయకులకి, అందరూ కూడా తప్పనిసరిగా రావాలి, హాజరు కావాలి అనేసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి అందరూ కూడా హిందూపురం చేరుకుంటారు రూరల్ నుంచి కూడా. రేపు రూరల్ ప్రాంతానికి, ఎల్లుండి వచ్చేసి ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నారో నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ సమావేశమవుతారు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మార్చిలో ఎలా సమావేశం అవ్వాలి, ఏ విధంగా వైసీపీని ఢీకొట్టాలి, మళ్ళీ ఇంకొకసారి హిందూపురాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి అన్న దాని గురించి చర్చ జరుగుతుంది మాధురి. అండ్ ఈ పర్యటనలో మున్సిపాలిటీ రూరల్ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు బాలకృష్ణ. అంటే అటు కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు సూర్య? ముఖ్యంగా హిందూపురంలో చూసామంటే ముందు నుంచి కూడా, గతంలో కూడా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కూడా హిందూపురం టీడీపీకి మంచి పట్టు ఉనింది. దాని తర్వాత హరికృష్ణ వచ్చారు, అప్పుడు పట్టు ఉనింది. బాలకృష్ణ 2 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ఏ పార్టీ పోటీ చేసినా సరే, ఎవరున్నా సరే క్యాండిడేట్ టీడీపీ కంచుకోట హిందూపురం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే విధంగా ఈసారి కూడా తప్పనిసరిగా టీడీపీనే కైవసం చేసుకోవాలన్న విషయాల పైన వర్క్ డివిజన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరెవరు ఏమేం పనులు చేయాలి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, దీని బడ్జెట్ ఎంత ఉంటుంది, తర్వాత ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇంకా ఎవరైతే ఎవరైనా అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని భుజగించే ప్రయత్నం చేయడం కానీ, అందులో ఈసారి చాలా ఉత్సాహంగా ఉన్నారు హిందూపురంలో. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారన్న ఉత్సాహం కూడా ఉంది. ఇవన్నీ కలబోల్చి ఒక చర్చ అనేది జరిగి ఒక శుభ పరిణామం అయితే తీసుకొచ్చే ప్రయత్నాలు ఉన్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ సూర్య.